ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని, రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరే సరిగా లేదని ఆయన విమర్శించారు. ఒక రకంగా చూస్తే కేంద్ర ఆర్థిక పరిస్థితి కంటే ఏపీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉందని సాయిరెడ్డి అన్నారు. జీడిపిలో ఏపీ 5వ స్థానంలో ఉందని, ఎగుమతులు కూడా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. కానీ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం పడిపోయినట్లుగా వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 57% డెట్ జీడిపి రేషియో ఉంది. 57% కేంద్ర ప్రభుత్వం. అదే పంజాబ్ కానీ తీసుకుంటే, రాష్ట్రం తీసుకుంటే 47% ఉంది. ఆంధ్ర రాష్ట్రం కానీ తీసుకుంటే డెట్ జీడిపి జిఎస్డిపి రేషియో 32.4% ఉంది. ఇది ఆర్డర్లో సీరియల్ నెంబర్లో కానీ తీసుకుంటే 5వ స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఎక్కడ కూడా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా లేదు, చాలా చక్కగా ఉంది. కేంద్రం కన్నా కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మంచి పరిస్థితిలో ఉంది. ఇక ఫిస్కల్ డెఫిసిట్ టు జిఎస్డిపి రేషియో, ఒక్కసారి రెవెన్యూ డెఫిసిట్, ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ డెఫిసిట్ 8,500 కోట్లు, ఫిస్కల్ డెఫిసిట్ వచ్చి 25,194.62 కోట్లు. ఇది ఫిస్కల్ డెఫిసిట్ జిఎస్డిపి రేషియోతో కానీ ట్రాన్స్లేట్ చేసుకుంటే less than 2.1% వస్తుంది. ఇది 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినటువంటి లిమిట్ 4.5%. అంటే 4.5% 15th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేసినా కూడా ఫిస్కల్ డెఫిసిట్ టు జిఎస్డిపి అన్నటువంటిది ఆంధ్రప్రాష్ట్రానికి 2.1% మాత్రమే ఉంది. అంటే ఆర్థిక పరిస్థితిని మీరు ఆలోచించండి చక్కగా. ఫిస్కల్ డెఫిసిట్ కంపేర్ టు ది సెంటర్ కంపేర్ చేసుకుందాం. సెంట్రల్ యొక్క 2021-22కి సెంట్రల్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ కానీ చూస్తే 6.9% ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ 3.18% ఉంది. అంటే సెంటర్తో కంపేర్ చేసుకున్నా, మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకున్నా ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంది అన్నటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది.